ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ దిన సందేశము యెహోషువ 23:8. మీరు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఈ అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను పిలిచి దేవుడు తన ప్రజలకు చేసినదంతటిని గుర్తు చేస్తూ దేవుణ్ణి హత్తుకొని ఆయన నిబంధనను గైకొనవలనని సెలవిచ్చి ఉన్నాడు. అలాగే ఆయన నిబంధనను మీరితే కూడా వచ్చే నష్టాన్ని కూడా వివరించాడు. దేవుడు తన ప్రజలతో చేసిన వాగ్దానము ఈ అధ్యాయంలో కనబడుచున్నది. యెహోషువ 23:7. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను అని రాయబడి ఉన్నది. దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరినప్పటికీ వారి ముందు కొన్ని షరతులు కనబడుతున్నాయి. అవేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అక్కడున్న దేవతలను పూజించకూడదని, అలాగే అక్కడి జనులతో సాంగత్యము సహవాసము చేయకూడదని, అలాగే అక్కడి జనులలో ఉన్న వారిని వివాహము చేసుకొనకూడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇదే యెహోషువ 23:12-13. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1,000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు అని రాయబడి ఉన్నది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి అందులో ఉన్న వాటిని గైకొని దాని నుండి తొలగిపోక దేవుడైన యెహోవాను అతుకొనవలెను. లేకపోతే ఒకవేళ ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించక వాటిలో ఉన్న వాటిని గైకొనక దాని నుండి తొలగిపోయినట్లయితే దేవుడు ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మలను నశింపజేస్తాడని యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను పిలిచి వారితో మాట్లాడుచుంటున్నాడు. క్రైస్తవులైన మనము మన విశ్వాస జీవితంలో దేవుని హత్తుకొని మన జీవితంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని కూడా జయిస్తూ ముందుకు అడుగులు వేయాలి. దేవుని వాగ్దానాలు కొన్ని షరతులపై ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా మనము దానికి ఉదాహరణకు ఇశ్రాయేల్ ప్రజలతో యెహోషువ మాట్లాడిన వాక్యము మనం చూసుకున్నాం. ఆ విధంగా మన జీవితంలో కొన్ని దక్కించుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 16:26, లోకమంతా సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభము అని ప్రభువు ఈ వచనాలలో చెప్పుచున్నాడు. నిజంగా విధేయత గొప్ప బహుమానమును, అవిధేయత విపత్తును తెచ్చిపెడుతుంది కదా. ఆ విధంగా మనము మన జీవితంలో దేవుని హత్తుకొని విధేయత కలిగి గొప్ప బహుమానము పొందువారిగా ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా యెస్సయ్య, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ మాట్లాడిన మాటలను మీరు మాకు తెలియజేసి ఉంటున్నారు నాయన. ఆ విధంగా మేము కూడా ప్రభా మీరు మా జీవితంలో చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ ప్రభువా అయ్యా ప్రతి విషయంలో మిమ్ములను హత్తుకొని జీవించుటకు మాకు సహాయమును మీరు దయచేయమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.